ప్రభుత్వంతో రాయబారం నడపాల్సింది. ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి కాబట్టి అసలు కేటీఆర్ ముందున్న లక్ష్యం ఏంటి, రాజకీయంగా అపర చాణక్యుడైన కేసీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ వర్గాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఆయన దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు తిరిగారు, మమతా బెనర్జీని కలిశారు, ములాయం సింగ్ యాదవ్ని కలిశారు, అఖిలేష్ యాదవ్ని కలిశారు, కుమారస్వామిని కలిశారు, స్టాలిన్ని కలిశారు, కాబట్టి అందరిని కలిశారు కాబట్టి దేశవ్యాప్తంగా పేరున్న నాయకుడు కవిత అరెస్ట్ తప్పు అని ఎవరు కూడా దాని మీద ఫైట్ చేసినట్లేరు, ఎవరు కూడా దాని మీద కామెంట్ చేసినట్లేరు, ఖండించలేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం తెలంగాణ సమాజం అంతా అనుకున్నట్టుగా ఒక్కసారిగా ఆందోళన చెలరేగుతాయి, ఆందోళనతో తెలంగాణ రాష్ట్రం అట్టుడికిపోతుంది. కవితను అరెస్ట్ చేయగానే ఒక ఉండే సార్, అంతకుముందు అరెస్ట్కు ముందు ఏం జరుగుతుందో అనే ఒక ఉండే భావన, ఆ స్థాయిలోనైతే జరగలేదు సార్. కాబట్టి చూడాలి ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారు, ఆయన ముందున్న ఆప్షన్ ఏంటి, రాజకీయంగా అడుగులు ఎడబడబోతున్నాయి, రాయబారాలు ప్రారంభమవుతాయా, లేకుంటే పార్టీని కాపాడుకోవడం కోసం చూద్దాం ఎంతవరకైనా తెగిద్దాం, ఎంత దూరమైనా పోదాం, ఎన్ని సంవత్సరాలైనా జైల్లో ఉంచుదామా అనే భావన కేసీఆర్ ఏం జరుగుతుందని చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, అటో ఇటో తెలుసుకోలేని అమ్మ విదేశాలు.